సమయంలో మనం ధ్యానించబోయే ఈ అంశం ఏంటంటేనండి, ఇంట్రడక్షన్ టు ది పాయనీర్ మిషనరీస్. పాయనీర్ మిషనరీస్ అంటే మార్గదర్శకులైన సేవకులు అనే దాని గురించి ధ్యానిస్తాం. మిషనరీస్, ఈ మిషనరీస్ అనే మాటకి అర్థం ఏంటంటే పంపబడిన వారు, ఇతర దేశాలకి ఇతర ప్రదేశాలకి పంపబడే వారిని మిషనరీస్ అని పిలుస్తారు. ఈ పాయనీర్ మిషనరీస్ అనే మాట ఎందుకు వాడబడిందంటే, వారు మార్గదర్శకులుగా నిలబడిన మిషనరీస్ వాళ్ళు. ఈ మిషనరీస్ గురించి మనం ఆలోచించేటప్పుడు అపోస్తలుడు ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు అపోస్తలుడు అనే మాటకు అర్థం కూడా పంపబడినవారు. యేసు ప్రభు గారు ఈ మొట్టమొదటి మిషనరీ మూమెంట్ అన్నది యేసు ప్రభు గారే ప్రారంభించారు. ఆ రోజుల్లో వారిని అపోస్తలు అని పిలిచేవారు. అపోస్తలు అనే మాటకి అర్థం పంపబడినవారు, మిషనరీ అనే మాటకి అర్థం కూడా పంపబడిన వారే. అయితే ఈ మిషనరీ మూమెంట్ వచ్చిన తర్వాత అపోస్తలు అనే మాట మీరు వాడలేదు, కానీ మిషనరీస్ అనే మాటనే వాడారు. మొట్టమొదటిగా దీనికి పునాది ఎవరంటే యేసు ప్రభు గారే. కనుక రెండవ భాగంలో యేసు ప్రభు గారు ఈ యొక్క మిషనరీస్ గురించి చెప్పిన ఐదు విషయాలు మనం ధ్యానిస్తాం. ఈ మొట్టమొదటిగా ఈ మిషనరీస్ అనే దాని గురించి మనం ఆలోచించాం. అసలు మిషనరీస్ ఎవరు, అసలు దేనికి మిషనరీ మూమెంట్స్ వచ్చాయి? విదేశాలకు వెళ్ళి అంటే ప్రపంచం గ్లోబ్ అంతటిలో ఏ ఏ దేశాలైనా దేశాలకు వెళ్ళి యేసు ప్రభు సువార్తను ప్రకటించడం. అయితే 1300 సంవత్సరాల ఆఖరి భాగాల్లో, 1400 సంవత్సరాల మొదటి భాగాల్లో ఈ మిషనరీ ఉద్యమం అనేది ఉధృతంగా జరిగింది. ఆ దినాల్లో యవనస్తులైన వారు, ఆడపిల్లలు, మగపిల్లలు ప్రతి ఒక్కరికి కూడా దేవుని సేవ చేయాలి, ఏదో రకంగా ఏదో ప్రదేశానికి వెళ్ళి ప్రభు గురించి చెప్పాలి అనే తపన ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది. వీళ్ళు వెళ్ళి చేసే పని ఏంటి అంటే, కొందరు వెళ్ళి బోధలు చేసేవారు, కొందరు వెళ్ళి పరిచర్యలు చేసేవారు, మెడికల్ మిషన్స్, వైద్య సహాయాలు అందించేవారు. కొంతమంది వెళ్ళి అనాగరికులకి నాగరికంగా ఎలా జీవించాలి తెలియజేసేవారు. మరికొంతమంది వెళ్ళి విద్యని వాళ్ళకి అభ్యసింపజేసేవారు. అంటే ఏదో ఒక విధంగా వారికి యేసు ప్రభువుని అందించాలి. దానికి సాధనాలుగా ఈ విద్య, వైద్య, సామాజిక సేవలు అనేవి తీసుకున్నారు. ఈ యొక్క మూమెంట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా వచ్చేవి. ఈ 1300 ఆఖరి కాలాల్లో 1400 మొదటి కాలంలో మార్వెల్ అనే ఒక మూమెంట్ వచ్చింది. అది రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు ఆ మూమెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ప్రపంచ దేశాలన్నిటికీ సేవకులు పంపించడంతో పాటు అతి ప్రాముఖ్యంగా చైనా దేశానికి పంపించారు. ఆ రోజుల్లో చైనా దేశంలో సువార్త ప్రకటింపడానికి దారులు లేవు. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళింది ఎందుకంటే మెడికల్ మిషనరీస్గా వెళ్ళారు, అక్కడ సామాజిక సేవలు అందించేవారుగా వెళ్ళారు. వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించారు. చాలా అద్భుతమైన పరిచర్యలు జరిగించారు వాళ్ళు. ఈ యొక్క పరిచర్యలో రెండు భాగాలుగా వెళ్ళేవారు. ఒకటి ఏంటంటే షార్ట్ టర్మ్ మిషనరీస్, లాంగ్ టర్మ్ మిషనరీస్. షార్ట్ టర్మ్ మిషనరీస్ అంటే 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు వెళ్ళి అక్కడ సేవలు అందించి పరిచయం చేసి తిరిగి వచ్చేసారు. మళ్ళా కొంతమంది వెళ్ళిన తర్వాత ఇంకా చనిపోయిన వరకు ఆ ప్రదేశాల్లోనే సేవ చేస్తారు. అటువంటి వారిలో డేవిడ్ లివింగ్స్టన్ అనే వాడు వస్తాడు. వాళ్ళు అక్కడే చనిపోయారు. ఆ ప్రదేశాల్లో ఏ ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించారో అక్కడే చనిపోయారు. ఆ తర్వాత రానున్న దినాల్లో ప్రొటెస్టెంట్ మిషన్ వారు, అలాగే మెథడిస్ట్ మిషన్ వారు ఇంగ్లాండ్ దేశంలో 1718 కాలంలో కేవలం చక్రవర్తి ఈ యొక్క సువార్త మూమెంట్ని చాలా ప్రోత్సాహపరిచాడు. ఆయన ప్రోత్సాహపరిచినప్పుడు అక్కడ దానికి ఒక పేరు కూడా పెట్టారండి, ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. వాళ్ళు ప్రమోట్ చేసి ద చర్చ్ మిషన్ సొసైటీ అని ఒక పేరు పెట్టి చక్రవర్తి మిషనరీస్ని పంపించడం అనేది చేశారు. 1700 సంవత్సరం మెథడిస్టులు, అలాగే 1900 సంవత్సరాల ప్రారంభ దశలకు వచ్చేసరికి
అనేక దేశంలో మిషనరీస్ పంపించడం మొదలుపెట్టారు. ఆ రాను రాను ఈ మెడికల్ మిషన్స్, ఎడ్యుకేషన్ మిషన్స్, ఈ సోషల్ సర్వీస్ మిషన్స్ అన్ని మోడ్రన్ మిషనరీ మూవ్మెంట్ అనేది కూడా ఒకటి ప్రారంభించారు. మోడ్రన్ మిషన్ మూవ్మెంట్ అంటే అధునాతికమైన సువార్త సేవ. ఏంటి పాస్టర్ గారు అధునాతికమైన సువార్త సేవ అంటే రేడియోల ద్వారా సువార్తను ప్రకటించడం, రేడియోల ద్వారా వాళ్ళకి ప్రబోధాలు చేస్తూ వారి కరస్పాండెంట్ కోర్సులు కండక్ట్ చేయటం. ఆ కరస్పాండెంట్ కోర్సులు కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని పిలిచి వారి దగ్గర వారి క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వారిని మిషనరీస్గా పంపించడం. అలాగే కొన్ని గ్రూపులుగా ఉన్న వారి దగ్గర అయితే అక్కడ సంఘాలు స్థాపించడం అనేది చేశారు, మోడ్రన్ మిషన్స్. అయితే దీనిలో అంటే ఇంగ్లాండ్ దేశం, ఇటు అమెరికా దేశం అత్యధికంగా మొట్టమొదటి దశల్లో ఇంగ్లాండ్ దేశం అత్యధికమైన పరిచర్య చేశారు. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ మిషనరీస్ కూడా భారతదేశానికి చాలామంది మిషనరీస్ వచ్చారు. డినోబిలి అనేవాడు, ఫ్రాన్సిస్ జేవియర్ అని ఇలా చాలామంది రోమన్ క్యాథలిక్ మిషన్స్ వచ్చి ఇక్కడ పరిచర్య చేశారు. రానడి దినాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క మిషనరీ గురించి మనం ధ్యానిస్తే వాళ్ళు ఎలా పరిచర్యలు చేశారు. కొంతమంది హతసాక్షులుగా చనిపోయారు, మరి కొంతమంది చాలా కష్టాలు పడి సేవ చేశారు. అంటే ఈ మిషనరీస్ గురించి ఆలోచన చేస్తే అత్యధికమైన మిషనరీస్ అందరూ ఎవరంటే ఒక మంచి కుటుంబాల నుంచి వచ్చిన వారు, ఇంగ్లాండ్ దేశము, అమెరికా దేశం, ఒక విలాసవంతమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు. మీకు అర్థమయ్యే స్థాయిలో చెప్పాలంటే గ్రహం అనే ఆయన ఇక్కడ మన ఒరిస్సాకి వచ్చాడు. ఆయన కూడా ఆస్ట్రేలియా దేశం మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆయన, కానీ ఇక్కడ వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో కుష్ఠరోగుల మధ్యని, పేదల మధ్యని, దళితుల మధ్యని ఆయన పనిచేసి సామాన్యమైన జీవితం జీవించాడండి. ఈవేళ బాధాకరమైన ఇష్యూ ఏంటంటే సేవకు భాష మారిపోయింది. ఈవేళ ఆవేళ అన్నీ వదులుకొని సేవకు వచ్చేవారు, ఇవాళ అన్నీ సంపాదించుకోవడానికి సేవకు వస్తున్నారు. ఈవేళ చాలా విచారకరమైన విషయం. ఇవాళ పెద్ద పెద్ద సేవకులందరినీ నేను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ ధనవంతుడు లాజరు కదా, వీళ్ళు విశ్వసించలేదా, నమ్మట్లేదా వాళ్ళ బాధలు వాళ్ళు అని బాధ కలుగుతుంటుంది. ఆ ధనవంతుడు లాజరు అనే ఉదంతంలో ఒక చక్కని మాట ప్రభు వారు అక్కడ మెన్షన్ చేస్తారు. ఏంటంటే ఆ ధనవంతుడు ఆ అగ్నిలో బాధపడుతూ నరకంలో అవనవంతి ఏమంటాడంటే నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారు యాతనకరమైన స్థలంలోకి రాకుండా ఈ లాజరు పంపించి చెప్పమంటాడు. ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ గమనించవలసింది ఏంటంటేనండి, ఈ భూమి మీద మన ఆస్తులు సంపాదించుకోవడానికో లేకపోతే భూమి మీద వాళ్ళ విలాసాల కొరకు మనల్ని దేవుడు సృజించలేదు. మనల్ని ఇవాళ మనం కష్టపడి సేవ చేయాలి, శ్రమించి పరిచర్య చేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. పాయనీర్ మిషనరీస్ గురించి ఆలోచన చేస్తే ఒక విలాసవంతమైన జీవితాలు వదులుకొని అత్యున్నతమైన విద్యను అభ్యసించిన వారు, ఇంగ్లాండ్ దేశస్తులు, అమెరికా దేశస్తులు, డచ్ దేశస్తులు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి పరిచర్యలు చేశారండి. అయితే మీకు మొట్టమొదటి నేను చెప్పారు ఈ పరిచర్య నాందేవరు అంటే యేసు ప్రభు గారే. అసలు ఈ మిషనరీ మూమెంట్ని ప్రారంభించిన వారే యేసు ప్రభు గారు. ఆయన శిష్యులలో కొంతమందిని పిలిచి వారిని అపోస్తులుగా నియమించాడు. అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వారు. అపోస్తులుడు అంటే ఒక దగ్గర ఉన్న చర్చిని చూసుకునేవాడు అపోస్తులుడు కాదు, అపోస్తులుడు అంటే పంపబడినవాడు. మరి మీకుటముగా ఈ యొక్క మిషనరీ, ఈ పాయనీర్ మిషనరీ మూమెంట్లో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే వాళ్ళు దేశాలకు వెళ్ళి సేవ చేశారు, విదేశాలను వెళ్ళి సేవ చేశారు, బహు భయంకరమైన పరిస్థితులు ఉన్న రోజుల్లో వెళ్ళి సేవ చేశారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడైతే అక్కడ మనుషులను తినేసేవారు వాళ్ళు, అక్కడ నరమాంశ భక్షకులు, వాళ్ళ మధ్యన వెళ్ళి సేవ చేశారు. అలాగే అమెరికన్ మిషనరీస్ ఈక్వడార్ అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళని బలంతో కూడి చంపేస్తారండి. చాలా భయంకరంగా కష్టాలు పడ్డారు. ఈ పాయనీర్ మిషనరీస్ గురించి ఎందుకో ధ్యానించాలి అని అనిపించింది. వచ్చే వారం మొట్టమొదటిగా అంటే సీరియల్ వైజ్ గల సంవత్సరాలు బట్టి ధ్యానిస్తాం. మొట్టమొదటిగా
విలియం క్యారీ గారి దగ్గర వస్తుంది. ఆయన ఇండియాకి వచ్చి పనిచేశారు. వచ్చే వారం విలియం క్యారీ గారి గురించి మనం చాలా డీటెయిల్గా ధ్యానిస్తాం. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్తామండి. ఇంట్రడక్షన్ ఆఫ్ ది పయనీర్ మిషనరీస్ అంటే మార్గదర్శక మిషనరీలు అనే దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మిషనరీ అనే మాటకు అర్థం చెప్పాను. ఎ పర్సన్ సెంట్ ఆన్ ది రిలీజియస్ మిషన్, మతపరమైన ఆ యొక్క పని విషయమే పంపించబడిన కూడా మిషనరీ. ఇందులో మనం ఐదు భాగాలు మనం ధ్యానిస్తామండి. ఒకటి ఏంటంటే, వాట్ డూ మిషనరీస్ డూ, ఈ మిషనరీస్ అనే వాళ్ళు ఏం చేస్తారు. బైబిల్ ఆధారంగా మనం ధ్యానిస్తాం. కారణం ఏంటంటే, ఈ మిషనరీ మూవ్మెంట్ అనే దానికి బైబిలే పునాది, యేసు ప్రభు గారే పునాది. రెండవదిగా క్రిస్టియన్ మిషన్స్ అనే దాని గురించి ధ్యానిస్తాం. క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ మిషన్ అనే దాని గురించి ధ్యానిస్తాం. మూడవదిగా, వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ ది మిషనరీస్, ఈ మిషనరీస్ యొక్క పాత్ర ఏమిటి అనేది ధ్యానిస్తాం. నాలుగవదిగా, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద మిషనరీస్, ఈ మిషనరీస్ యొక్క పని ఏమిటనేది ధ్యానిస్తాం. ఆఖరిగా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మిషనరీ, ఈ యొక్క మిషనరీలు ఎందుకు వాళ్ళ మిషనరీలుగా పంపబడ్డారు అనే విషయాలు ధ్యానించుకొని ముగించుకుందాం. నెంబర్ వన్, మొట్టమొదటికి వెళ్దామండి. వాట్ డూ మిషనరీస్ డూ, మిషనరీస్ అనే వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేస్తారు. ముందుగానే మీకు తెలియజేశాను, వాళ్ళు దేశం కాని దేశానికి వెళ్ళి, ప్రజలు కాని ప్రజల మధ్యకి వెళ్ళి యేసు ప్రభు గారిని అందించాలి. యేసు ప్రభు గారిని అందించాలంటే డైరెక్ట్గా యేసు ప్రభు చెప్తారు వింటారు వాళ్ళు. కనుక వాళ్ళకి వెళ్ళి మెడికల్ మిషన్స్ అనో, లేకపోతే వాళ్ళకి సోషల్ సర్వీసెస్ అనో, విద్య అని ఏదో చేసి వాళ్ళకి చెప్పాలి. అయితే యేసు ప్రభు గారు ఇలా చేశారంటే యేసు ప్రభు గారు చేశారు. ఫిలిప్ అనేవాడు, క్లైమెంట్ అనేవాడు దాని ఇచ్చినప్పుడు వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకొని వేదవరాళ్ళకి సహాయం చేయడానికి, పేదలకు సహాయం చేయడానికి వారి పెద్దలుగా నిర్ణయించారు. వాళ్ళ పని ఏంటంటే ఈ యొక్క అవసరాలు, సంఘ అవసరాల గురించి వాళ్ళు పని చేయాలి. కనుక వాళ్ళు ఒక స్థాయిలో చేశారు. రాబోయే వచ్చే దినాల్లో అది విస్తృతమైన స్థాయిలో పరిశీలనలు జరిగాయి. కనుక ఈ దీనికి మూలం యేసు ప్రభు గారే, బైబిలే దీనికి మూలం. వాట్ డూ మిషనరీస్ డూ, రోమా పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు ధ్యానించుకున్నాను. రోమా పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు. నేనైతే మరి యొక్క పునాది మీద కట్టకుండా నిమిత్తము, నేనైతే మరి యొక్క పునాది మీద కట్టబడకుండా నిమిత్తము, ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. మిషనరీస్ మెయిన్ పాత్ర అదండి, ఆయన గురించిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూతురని, వారు చూతురని, వినని వారు గ్రహించురని, వినని వారు గ్రహించురని, రాయబడిన ప్రకారం, రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగని చోట్ల, ఎక్కడైతే యేసు క్రీస్తు నామం మెరుగబడలేదు, సువార్తను ప్రకటింపవలన, సువార్తను ఏంటంటే ఎక్కడ సేవ లేదో, ఎక్కడ యేసు ప్రభు నామం వినిపించబడలేదో, ఎక్కడ సువార్త ప్రకటింపబడలేదో అక్కడికి వెళ్ళి సువార్త చేయడం, దట్ ఈస్ ద మిషనరీ వర్క్. యేసు ప్రభు గారు కూడా దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. బైబిల్ గ్రంథం ఇంకా స్పష్టంగా చెప్తుంది. దాని తర్వాత మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 1:8 దీని యొక్క వివరణ చాలా స్పష్టంగా ఇవ్వబడ్డది. చదువురాది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు శక్తి నొందుతారు కనుక, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ మీదకి వచ్చిందో నీకు శక్తి వస్తుంది. మీరు యెరూషలేములోను, నీకు ఎప్పుడైతే శక్తి వచ్చిందో మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశములందంతటను, యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు, భూదిగంతాల వరకు సాక్షులై ఉండిరని వారితో చెప్పాను. ఇదండి మిషనరీ వర్క్ అంటే. మిషనరీ వర్క్ అంటే ఎక్కడ సువార్త ప్రకటింపబడలేదు అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇవాళ మన సంఘం కూడా ఒక మిషనరీ సంఘమే. మన సంఘం ఎక్కడ సువార్త ప్రకటింపబడలేదు అక్కడ వెళ్ళి ప్రకటించి వారిని ప్రభువులో మనం తీసుకొచ్చాను తప్ప ఎవరో సంఘస్థులు మనమే మనం తీసుకొని రాలేదు. ఇవాళ చాలా పెద్ద సంఘాల నుంచి నాకు చెప్తుంటారు, అయ్యగారు మీ చర్చికి వస్తాడు, మీ చర్చికి మీరే వెళ్ళండి, ఎవరు చర్చి వెళ్ళండి. సువార్త ఎవరికి అందించబడాలండి, ఎవడు సువార్త వినలేదో వాడికి వెళ్ళి సువార్త అందింపబడాలి. ఈ వాళ్ళకి కూడా ప్రపంచంలో సువార్త అందని ప్రదేశాల్లోనే, ఈ వాళ్ళకి కూడా ఈ ప్రపంచం అంతా ఎందుకు వెళ్ళి సువార్త అందింపబడాలి,
బైబిల్ మాట దానికి ఉందండి, లోకమంతటా సువార్త ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును. లోకం అంతము అవ్వాలంటే ప్రతి చెవి మాటలు వినాలి. కారణం ఏంటంటే ఎవడు అంగీకరించినా అంగీకరించకపోయినా లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు యేసు ప్రభు బిడ్డే. వాడు ప్రభు దగ్గర ప్రభు నాకు ఎవరు చెప్పలేదు యేసు ప్రభు గురించి అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఈ సువార్త యూదయ సమరయ గలిలయ భూదిగంతాల వరకు ప్రకటించబడుతుంది. నెంబర్ 2 రెండవది ఏంటంటే క్రిస్టియన్ మిషన్స్. ఈ క్రిస్టియన్ మిషన్స్ అనేవి చాలా ప్రత్యేకమైనవి. విలియం కేరీ గారు వచ్చినప్పుడు కూడా వచ్చే వారిలో మనం ధ్యానిస్తారు. అప్పుడు మిషనరీస్ వచ్చారు, కానీ విలియం కేరీ అయినా 100% క్రిస్టియన్ మిషనరీ. ఆయన క్రైస్తవ మిషన్ కానీ ముందు వచ్చిన వాళ్ళు క్రైస్తవ మిషనరీస్ కాదు. విలియం కేరీ గారు కూడా చాలా కష్టాలు పడ్డాడు. కారణం ఏంటంటే వాళ్ళు వచ్చిన మిషనరీస్ ఎందుకు వచ్చారంటే స్కూల్స్ ప్రారంభించడానికి, మెడికల్ సెంటర్స్ ప్రారంభించడానికి, వాటి గురించి వచ్చారు. వాళ్ళు ఈ సువార్త ప్రాపకం గురించి రాలేదు వాళ్ళు. అందువల్ల ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్ అనేవి వాడబడ్డ దీన్ని కేవలం యేసు ప్రభువు అందించడమే వాళ్ళ యొక్క ప్రమాణిక. అంటే మన చర్చ్ యొక్క ప్రామాణికం ఏంటంటే వి ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం, అదే మన యొక్క ప్రామాణిక. నేను అమెరికా దేశంలో నాకు చాలామంది హాస్టల్స్ ఇస్తామని, చాలామంది వీడియో హోమ్లు ఇస్తామని చాలామంది చెప్పారు. నేను చెప్పినది ఏది నా మిషన్ కాదు. నా మిషన్ ఏంటంటే సువార్త అందించడమే. వాస్తవానికి మీరు ఆలోచన చేస్తే యేసుప్రభు గారి పరిచర్య ఏమిటి? అసలు యేసుప్రభు గారు సువార్త ఎలా ప్రారంభించారండి? ఆయన ప్రారంభంలోనే ఏం చెప్పారండి? దేవుని రాజ్యము సమీపించున్నది, అంతటను అందరూ మార్పు పొందాలి. యేసుప్రభు గారి సువార్త కేవలం సువార్తే. కొరింథి సంఘంలో పౌలు గారిని 1:43 కొడతారండి. ఆయన చెరసార్లు ఉండే గాయంతో ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఏంటి మీ సువార్త ప్రకటిస్తే ఇలా కొడుతున్నారు. అప్పుడు దేవుడు పౌలు గారితో మాట్లాడతాడు. వెంటనే పౌలు స్టేట్మెంట్ ఇస్తాడు, యూదులు సూచక క్రియలు వెతుకుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, నేను సిలువ వేయబడిన క్రీస్తులు తప్ప మరి దేని మీ మధ్యను ఎరగకుందును. ఇవాళండి యేసు సువార్తను ప్రకటించడం తప్ప ఇంకొక పని ఏం లేదండి. నేను సైన్స్ రాస్తున్నాను ఈ వాటికి 235 అని అయ్యండి. రాత్రి రాసిన సేయింగ్ ఏంటంటే యేసు నామంలో వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కడు ఒక ఇసుకలైతే యోధయం రాశారు. ఇవాళ విచారకరమైన విషయాలు ఏంటంటే సువార్తకి అర్థం మారిపోతుంది, ఈ మిషనరీ వ్యవస్థకు అర్థం మారిపోయి వ్యాపారాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని బైబిల్ లేకపోవడం, బైబిల్ చరిత్ర తెలియకపోవడం, సంఘ చరిత్ర తెలియకపోవడం, వాళ్ళు సేవ కొరకు హతులైపోయారనే సత్యాన్ని తెలుసుకోకపోవడం. అంటే యేసు ప్రభు గారు భూమి మీదకి వచ్చినప్పుడు ఇవాళ భూములు లేకపోతే ధనాలు ఆధిక్యతలు ఐశ్వర్యం నిజమైతే యేసు ప్రభు గారు హేరోదు గారి ఇంట్లో పుట్టుండేవాడు కదండి. హేరోదు గారి ఇంట్లో కన్నికలు లేరా? ఒకవేళ యేసు ప్రభు గారు కానీ ఏ రోజు ఇంట్లో పుట్టుంటే కన్నీకి యేసు ప్రభు గారిని ఎవరైనా రాణించేవారండి? ఎవరన్నా అక్కడికి ఎవరిని రానివ్వరు? ఆ కోటలోకి ఒక పెద్ద టెంపుల్ కట్టడానికి ఆయన అక్కడ బిట్ అందరు లైన్లో వచ్చి యేసు ప్రభు గారు దర్శించుకోవాలి. అందుకే యేసు ప్రభు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏకంగా పశువుల పాకలు పోయారు. ఈ వాళ్ళకి ఎవడ పశువుల పాకలో పిల్లలకి డెలివరీ చేయడండి. ఈ వాళ్ళది కూడా యేసు ప్రభు గారు పశువుల పాకలో పుట్టాడండి. అండి మాస్టర్ వినయ్ గారు చక్కని పాట రాశాడు, తలదాచుకున్నటకు నీడ ఇలలేని గలలయ్యవాడ. అండ్ యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చాడు సార్, ఎక్కడ ఉన్నారు మీళ్ళు ఎక్కడ చెప్పండి సార్. అక్కడ ఏం చెప్పారండి? నక్కలకు బొరియలు ఉన్నది, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నది, మనిషి కుమారుడికి తలదాచుకోవడానికి కూడా చూడలేదు. వాళ్ళు మిషనరీస్ అండి. ఆ రకంగా సేవ చేయాలి. క్రిస్టియన్ మిషనరీస్ గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. మత్తయి సువార్త 28:19-20. మత్తయి సువార్త 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనిగా చేయండి. చేయవలసిన పని ఏంటంటే మనం సమస్త జనులకు భోజనం పెట్టండి, సమస్త జనులకు వైద్యం ఇవ్వండి, సమస్త జనులకు ఏదో గిఫ్ట్లు ఇవ్వండి అని కాదండి ఇక్కడ చెప్పింది. ఏంటో చదవండి. కాబట్టి మీరు వెళ్ళి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనిగా చేయండి. దట్స్ ఆల్ యు హావ్ టు డు. మీరు చేయవలసిన పని ఏంటంటే శిష్యులు చేయాలి.
అనేక లేసు ప్రభువును వెంబడించే వారుగా చేయాలి, అనేక లేసు ప్రభువును ప్రకటించే వారుగా చేయాలి. తండ్రి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసమండి. మార్కు సువార్త 16:15 చదువుతాను. మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఏంటండి వారు మన దేవుడు చెప్పారు సర్వ సృష్టికి సువార్త సువార్త అంటే ఇంగ్లీష్ లో గోస్పల్ అని. గాస్పల్ అనే మాటకి బైబిల్ డిక్షనరీలోనే మన మన దగ్గర ఉన్న డిక్షనరీస్లో రాయబడిన మాట ఏంటంటే గాస్పల్ అనే మాటకి ద మెసేజ్ ఆఫ్ జీసస్. డిక్షనరీస్లో మాట అంటే బైబిల్ ప్రకారం కాదండి, డిక్షనరీలో రాయబడింది ఏంటంటే గాస్పల్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు యేసుని గూర్చిన వార్త. అదే సువార్త, రక్షణ సువార్త. ఏం చెప్తాడు మళ్ళీ చదువు అదే వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుడి దేవుడు నాకు ఎంత గొప్ప కృప ఇచ్చాడు అని చెప్పండి. ఈవేళ ఏదో విమానం ఎక్కి వెళ్ళి ఒక దేశంలో సువార్త ప్రకటించాలి అన్నారా, లేకపోతే షిప్ మీద వెళ్ళి ఒక దగ్గర సువార్త ప్రకటించాలా, బస్సులు నేను ప్రకటించాలి. ఏమండి దేవుడు నాకు ఎంత కృప ఇచ్చాడు అంటే 4:30 గంటలకు కరెక్ట్గా మొక్కలు ప్రార్థనలు ఉంటానండి, 4:30 నుంచి ప్రార్థన గంట సేపు ప్రార్థన చేసుకుంటానండి. ఇవాళ అయితే 3:30 లేచిపోయానండి. ప్రార్థన అయిన తర్వాత అండి ప్రపంచంలో సుమారుగా 10,000 మందికి దగ్గరికి నేను సువార్తను ప్రకటిస్తాను, ఇంట్లో కూర్చొని పంపిస్తాను వాళ్ళకి. ప్రపంచానికి సువార్త ప్రకటించబడుతుంది. నాకు ఎంతోమంది రాస్తుంటారు, అనేక ప్రశ్నలు వేస్తుంటారు, వాళ్ళకి సమాధానం చెప్తుంటారు. దేశ విదేశాలలో నేను చాలా కాలం ఈ మధ్యలో నేను రాసిన పుస్తకాలు ఓపెన్ చేయలేదు. ఎంతమంది చదువుతున్నారా అండి? ఓపెన్ చేసి చూస్తే జర్నీ ఆఫ్ లైఫ్ అనేది అందరిలో టాప్ ఉండేది, కానీ రాత్రి చూసేసరికి సుమారు 280 మంది హీరోస్ ఆఫ్ క్రాస్ అనే పుస్తకం చదివారండి. అనేక మంది ప్రశ్నలు రాస్తున్నారు నాకు. పాస్టర్ ఎన్ని సిలువల గురించి మీరు ఎక్కడ తెలుసుకున్నారు? మాకు అనేకమైన తెలియని విషయాలు తెలియజేస్తున్నారు. ఇంట్లో కూర్చొని సువార్తను ప్రకటిస్తున్నారు. మళ్ళీ చదువుతారు మీరు ఇక్కడ కూర్చుని మీరు అందరూ ఏం చేయాలమ్మా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త చెప్పండి, బంధువులకు సువార్త చెప్పండి. మీలలో ఇక్కడ మీ బంధువులు ప్రభువుని ఎరగిన వారు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ గురించి ప్రార్థించండి, వాళ్ళకి యేసు ప్రభువుని అందించండి. నెంబర్ 3, వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ మిషనరీస్? ఈ మిషనరీస్ యొక్క పాత్ర ఏమిటి? వాళ్ళు ఎటువంటి పాత్రను కలిగి ఉన్నారు? ఈ మిషనరీ మూమెంట్స్లో చూస్తారండి, ఆఫ్రికా దేశానికి వెళ్ళి, రకరకాల చైనా దేశానికి వెళ్ళి, రకరకాల దేశాల్లో రకరకాలుగా బాధలు పడుతూ సువార్తను ప్రకటించారండి. చైనా దేశంలో సువార్తను ప్రకటించడం చాలా కష్టం ఆ రోజుల్లో. ఎవరు వేసుకుని చెప్పకూడదు అక్కడ. ఎంత భయంకరంగా అంటే బైబిల్ స్మగ్లింగ్ చేసేవారు. ఆ బైబిల్ వాళ్ళకి ఎక్కడ ఎలా తీసుకెళ్ళేవారంటే ఆ కారులో కిందని పెట్టి ఆ ఎక్కడెక్కడ మూల దాచి తీసుకెళ్ళి ఇచ్చేవారు. బైబిల్ కనిపించకూడదు చాలా భయంకరంగా. ఇంకా లోపలికి ఎవరినైతే రానివ్వట్లేదో చైనా దేశంలోకి, వాళ్ళ బోర్డర్స్లో ఉండి ఆ సరిహద్దుల్లో ఉండి గ్యాస్ బెలూన్కి చైనా దాసులో సువార్త పత్రికలు రాసినవి, ఆ గ్యాస్ బెలూన్కి ఆ సువార్త పత్రికలు కట్టి వదిలేసారు చైనా దేశంలో. ఆ వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత దొరికితే చదువుకున్నాడు, ఎవడైనా నేర్చుకున్నాడు, నమ్ముకున్నారు, అలా సువార్త ప్రకటించేవారు. ఇట్స్ నాట్ సో ఈజీ. చైనా దేశపు తలుపులు అలా సువార్తగా ఊగిపోయాయి. కానీ ఇవాళ చైనాలో ఇంటింట సంఘాలు ఏర్పడ్డాయి. ఇవాళ రష్యా దేశ తలుపులు సువార్తగా ఊగిపడ్డాయి. ఇవాళ రష్యా దేశం కోటలు పగలు కొట్టబడ్డాయి. రష్యా దేశంలో ఇంటింట సంఘాలు ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే లోకమంతటా సువార్త ప్రకటింపబడాలి. ద రోల్ ఆఫ్ ది మిషనరీస్, మిషనరీస్ పాత్ర, అపోస్తల కార్యాలు 13:2-3:4 చదువుతాయి. అపోస్తల కార్యాలు 13:2-3:4 వారు ప్రభువును సేవించుచు వారు ప్రభువుని సేవిస్తూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిశుద్ధుడని వారితో చెప్పాను. వారిని నాకు ప్రత్యేక పరిశుద్ధుడని పరిశుద్ధాత్మ చెప్పాను. పరిశుద్ధాత్మ గురించి చాలా సార్లు వివరంగా చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వచ్చింది అని వాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ వచ్చాడు.
పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. చదువుతాయి మళ్ళీ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచయని వారితో చెప్పాను. ప్రత్యేక పరిచండి, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలవుకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. ఆలోచించండి, ఏంటి ఇవాళ సేవకులు ఎలాగ ఏర్పాటు చేయబడుతున్నారు? సేవ అంటే ఏంటండి అసలు? ఇవాళ చాలా మంది సేవకు అర్థం కూడా తెలియదండి. అందుకే నేను పాస్టర్స్ మధ్య పనిచేస్తున్నాను. మన అనకాపల్లిలో 100 మంది పాస్టర్స్కి ఒక కాన్ఫరెన్స్ పెట్టి చాలా ధనాన్ని సమయాన్ని వెచ్చించి వాళ్ళకి తెలియజేస్తున్నాం అసలు పాస్టర్ అంటే ఏంటి. ఇవాళ చూడండి అక్కడ ఏం చెప్తున్నానండి, పరిశుద్ధాత్మ బయలుపరిచింది వీళ్ళు సేవకు పంపించున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి సేవకు పంపబడాలి. ఇవాళ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఏర్పరచబడిన సేవకులు, ఏర్పరచబడని సేవకులు, నిజమైన కాపరులు, దొంగ కాపరులు. యేసుప్రభు గారే చెప్పారు, నిజమైన కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. సార్ దొంగ కాపరు గురించి చెప్పారా యేసుప్రభు గారు? చెప్పారా? లేదండి. అక్కడ జీతగాడే అపాయం వచ్చట్టు చూచేవాడు పారిపోవును. ఇవాళ చూడండి చాలా సంఘాల్లో కాపర్లు గొర్రెలను కాయరండి. బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, మీ గొర్రెలను మీరు తప్పుదారులకు నడిపిస్తున్నారా, మీ గొర్రెలను వధిస్తున్నారు మీరు. అయ్యో దొంగ కాపర్లారా మీకు శ్రమ అని రాయబడ్డదండి. ఇవాళ ఇక్కడ ఆలోచించి చూసుకోండి, వీళ్ళు పరిశుద్ధాత్మ చేత ఏర్పాటు చేయబడిన వారు. ఏంటి పరిశుద్ధాత్మ అవసరం మనకి ఇవాళ? నా ఆత్మ లేనివాడు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడకపోతే, దేవుని ఆత్మ చేత నువ్వు పంపబడకపోతే నువ్వు దేవుని సేవకుడు కాదు. అండ్ రెక్టర్ ప్రభాకర్ ఆయన ఇవాళ ఇంత బలంగా నిలబడి సేవ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ముందుకు ఎందుకు సాగుతున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పిలిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఏంటి మొన్న ఎక్కడి నుంచో వచ్చారా సేవ? ఆయన ఏం మాట్లాడాడండి, మీ పాస్టర్ గారు 25 సంవత్సరాల పరిశీలిలో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అవమానాలు పొందారో నాకు తెలుసు అని చెప్పాడు. నా వరకు నేను చెప్తున్నానండి, నేను మిగిలిన సేవకుల గురించి ప్రార్థన చేసినట్టు చేస్తాను. ప్రభా నేను పడిన బాధలు వాళ్ళకి ఇవ్వద్దు అని ప్రార్థన చేస్తాను. కారణం ఏంటి, అటువంటి భయంకరమైన శ్రమలు అనుభవించాను, భయంకరమైన బాధలు సేవలు అనుభవించాను, కానీ ఏనాడు సేవని నేను విడిచిపెట్టలేదు. ఇవాళ ఇక్కడ ఉన్న పాత సభ్యులు మీరు ఉన్నారు, మీరు చూస్తున్నారు సంఘం ఏమవుతుందండి, దినదినము అభివృద్ధి చెందుతూనే వెళ్తుంది. ఇంగ్లీష్లో ఒక సైయింగ్ ఉందండి, లివింగ్ చర్చ్ ఈజ్ అ గ్రోయింగ్ చర్చ్, జీవించుచున్న సంఘము ఎదిగే సంఘము. ఒక మనిషి బ్రతికున్నవాడు అయినా మనకు ఎదురుగా పుట్టిన పిల్లలు అండ్ తేజ చిన్న పిల్లడుగా నాకు తెలుసు, నేను అమెరికా దేశంలో ఉంటుండగా వీడు పుట్టాడు, అని ఫోటో పొందించారు చిన్న పిల్లలు. ఇవాళ తేజ కూడా ఏంటండి, వాళ్ళ అమ్మకంటే 2 ఇంచులు పొడవు అయిపోయింది. ఏమవుతున్నాడండి తేజ? ఈజ్ గ్రోయింగ్, ఎదుగుతున్నాడు, బ్రతికున్నాడు కాబట్టి ఎదుగుతున్నాడు. బ్రతికున్న సంఘము ఎదగాలి కనుక వాళ్ళు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు. అండ్ మీరు ఆలోచించండి, ఫిలిప్ గురించి చెప్పినప్పుడు ధ్యానించాడు, ఫిలిప్ గురించి ధ్యానించాడు, సమయంలో చక్కని పరిచయం చేస్తున్నాడు ఫిలిప్. 100 మంది వాక్యం వింటున్నారు, 100 మంది ప్రభువుని అంగీకరిస్తుంటే పరిశుద్ధాత్మ చెప్తుంది ఫిలిప్, ఫిలిప్ స్టాప్ ఇట్ ఆబ్లి, ఏం చేయాలా, మనం ఇంకా పెద్ద మీటింగ్ పంపిస్తున్నామో అంటాడు. అరణ్య మార్గం కదా, అరణ్య మార్గాలు అమ్మకు అరణ్యాలు పెద్ద జనాలు ఉన్నారేమో, ఇస్రాయేలు జనాలు నడిచినట్టుగా ఒక 6 లక్షల మంది కలిసి వారు చెప్పాలేమో అనుకున్నారు. అరణ్య మార్గం వెళ్తే ఎవరు ఉన్నారండి అక్కడ? ఒకడే ఉన్నాడు, రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఆగట్లేదు దీని గురించి. పరిశుద్ధాత్మ పరిగెట్టు రథం వెనకదనంటున్నాడు. ఎన్ని కష్టాలండి సేవకులు, ఎన్ని కష్టాలండి, పరిగెట్టి వెళ్ళి చెప్తుంటే వాడికే జాలి కలిగింది, ఆడికే జాలి కలిగి రథం మీద కూర్చారని చెప్పి. ఏంటి ఇవాళ చాలా మంది అనుకుంటే ఏముందండి, ఒకటి గురించి ఫిలిప్ ఎంత సేవ అనిపించాడు, దేవుడు పంపించాడా? ఫిలిప్ ఎవరండి? మిషనరీ, అపోజిటెడ్ ఫిలిప్ కాదు ఆయన, ఈజ్ ద మిషనరీ. సంఘ పద్ధతిలో కూడా
బ్రదర్ వాళ్ళకి సాయం చేయడానికి, పేదలకు సాయం చేయడానికి ఏర్పాటు చేయబడ్డవాడు ఫిలిప్. ఫిలిప్ బాధ కలగచ్చు, ఇంతమంది నేను సువార్త చెప్తుంటే ఈ ఒకటి గురించి ఇక్కడ పంపించారని బాధ కలగచ్చు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు దేవుని ప్రణాళికలు ఎవడికి అర్థం కావు. ఆ ఒక్కడే ఈనాడ ఐగుప్తు దేశమంతట ఐగుప్తు దేశమంతా ప్రభువుకు రావడానికి దేవుడిని వాడుతున్నాడు. ఇలా ఐగుప్తు దేశం మీరు వెళ్ళి మీ యొక్క గాడ్ ఫాదర్ ఎవడంటే అందరూ ఆ నపుంసకుడు పేరు చెప్తారు. అంటే ఆ నపుంసకుడు వల్ల ఐగుప్తు దేశం అంతటికి సువార్త ప్రకటించబడ్డది. ఇప్పుడు వెళ్ళి ఫిలిప్ చెప్పింది ఒకడికా ఒక దేశానిక, ఒక దేశానికి వెళ్ళి చెప్పాడు ఫిలిప్. మిషనరీ వర్క్ అనేది అదండి, రోల్ ఆఫ్ ద మిషనరీ, ద రోల్ ఆఫ్ ద మిషనరీ. అండి నేను అలాగే చాలా సార్లు ఒకడికే సువార్త చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. వాడి వల్ల గ్రామాలు ఇవాళ సంపాదించుకున్నా, అండ్ అలాగే నేను ఒక్కడనే ఒక ఆయన సంపాదించుకున్నాడు. ఇవాళ ఇంత విస్తృతమైన సేవ జరుగుతుంది. ఒక వ్యక్తి వేల్స్ నగరం అనే నగరం ఇంగ్లాండ్లో చాలా చరిత్ర కలిగింది. అవేల్స్ నగరం నుంచి చాలామంది సువార్తికులు వచ్చారు. మ్యారేజ్ చేయించి కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. బైబిల్ మన చేతిలోకి వచ్చేది కదండి, ఆ కారగ్రాల మ్యారేజ్ చూసి కూడా ఆ వేల్స్ నగరానికి సంబంధించి. ఇట్స్ ఎ స్మాల్ టౌన్. ఆ వేల్స్ నగరంలో ఒక ఆమె వృద్ధురాలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఒక ఆత్మ నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థన చేయి ఏటమ్మో ఒక్క గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజు వచ్చింది అండి, డిఎల్ మోడీ గారు ఆ వేల్స్ నగరం నుంచి ఆ విమానం బయలుదేరుతుందటండి, ప్రయాణం వెళ్తుంది. ఆ వేల్స్ నగరం దగ్గరికి వచ్చేసరికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందటండి. ఆ పైలట్ అంటే సార్ అర్జెంటుగా ల్యాండ్ చేయాలి విమానం, లేకపోతే క్రాష్ అయిపోదాం, అందరూ చచ్చిపోతాం. అప్పుడు వెంటనే కింద గ్రౌండ్కి, అదే చిన్న ఎయిర్పోర్ట్ ఉందన్నమాట, అక్కడికి ఫోన్ చేసి మాట్లాడి ఇలాగ అర్జెంట్ ల్యాండింగ్ చేయాలంటే ఒక ల్యాండింగ్ చేయమన్నారు. ఆ డిఎల్ మోడీ గారు వెళ్తున్న ఆ విమానం అక్కడ ల్యాండ్ చేసి ప్లాన్ చేసాక మరి డిఎల్ మోడీ ఎవరు సేవకుడు, సువార్తికుడు, సేవ చేయడానికి అలవాటు పడాడు. నేను రోజు ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు దూరాలు తెరవండి, సువార్త ప్రకటించాలి, పాస్టర్స్కి బోధించాలి అడుగుతుంటాను దేవుడు. వెంటనే డిఎల్ మోడీ గారు చెప్పారట, ఇంకా మీటింగ్ ఎలా మనం అందరం వెళ్ళాం కదా, మీరందరూ వెళ్ళి ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయండి అన్నారట. ఇక అంతేనండి, అందరూ వెహికల్ చేసుకొని వీధికి వెళ్ళిపోయి పలానా గ్రౌండ్లో డిఎల్ మోడీ గారు మీటింగ్ 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 అంటే సాయంత్రం ఒక పెద్ద ఉద్యోగం కూడా జరిగిందటండి. అక్కడ ఊర్లో అందరూ చెప్పారట మోడీ గారికి, అయ్యగారు మీరు ఇక్కడికి వచ్చి ఇంత గంభీరమైన సేవ చేయడానికి ఈ వృద్ధురాలే కారకరాలు, ఇవి రోజు ప్రార్థన చేసిన ఒక్క ఆత్మ కావాలని, అది డిఎల్ మోడీ గురించి అడుగుతుందని మేము అనుకోలేదు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మతో పంపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాలి. అటువంటి మిషనరీస్గా వారు వాడబడ్డారు. నెంబర్ 4, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ మిషనరీ? ఈ మిషనరీస్ యొక్క పనులు ఏమిటి? అపొస్తల కార్యాలు 14:22 వచనం చదువుతాను. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించి, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారిని నమ్మిన ప్రభువుకి ఏంటంటే ఇవి డ్యూటీస్. చదువుతాయి మొదటి నుంచి మళ్ళీ. శిష్యుల మనసులను దృఢపరిచి, చాలా జాగ్రత్తగా, మొట్టమొదటిగా మిషనరీ చేయవలసిన పని ఏంటండి, మనసుల్ని దృఢపరచాలి. కనుక బలహీనమైన మనసులు ఉంటారు, నేను చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఉంటాను, పారిపోదాం అనుకున్న వాళ్ళు ఉంటారు, నేను సేవ చేయలేను అనుకున్న వాళ్ళు ఉంటారు, నాకేనే కష్టాలు అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? మనం వెళ్ళి దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండాలంటే విశ్వాసం నిలకడగా ఉండదు అనే మాట అక్కడ. ఇవాళ ఎంతమంది మీరు ఏ విశ్వాసంలో పుట్టారో, ఏ విశ్వాసంలో పెరిగారు, ఇవాళ ఎంతమందికి ఉందా విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటంటే అనేది రోజు పరీక్ష చేసుకునేది, ఒకరోజు కాదు విశ్వాసం అనేది. మ్యాథమెటిక్స్ గురించి ఒక మాట చెప్తారు, లెక్కలు దిన కొత్త అంటారు, రోజు చేయాలి లెక్కలేదు మర్చిపోతారండి. విశ్వాసం అనేది కూడా దిన ప్రత్యే రోజు నేను విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. దేవుడిని ప్రార్థన వింటుందా లేదా, దేవుడి నీతో ఉన్నాడా లేదా,
నువ్వు వెళ్తున్న పనికి దేవుడు చేస్తున్నాడా లేదా, నీ మాట వింటున్నాడా దేవుడు లేదా, విశ్వాస పరీక్ష చేసా నేను రోజు చేసుకుంటా. నాకు చాలా దృఢమైన నమ్మకం దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసమునందు బలపరచుచు. అనేక శ్రమలను అనుభవించి ఏంటంటే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏ శీకారులని సాపేకమే తిరిగి పడుకొని ప్రసంగాలు చేసినాడు కదా, దేవుని రాజ్యానికి వెళ్ళాడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలట నువ్వు ఇక్కడ? శ్రమలు పడాలి. పౌలు గారి గురించి ఏం చెప్పాడు దేవుడు? ఇతడు నా నామమునా ఎన్ని శ్రమలు పడాలో ఆయనకి తెలియజేస్తాను. అంటే నా మట్టుకు నేను పౌలుని కాదు, నా మట్టుకు నేను పాయినర్ మిషనరీస్ని కాదు, నా మట్టుకు నేను నేనే. నా వరకు అండి నేను పడిన శ్రమలు, అవమానాలు, గాయాలు, కష్టాలు నేను ప్రతిరోజు ప్రార్థన చేసినట్టు చేస్తానండి. ప్రభువా ఈ కష్టాలు నా శత్రువు కూడా నువ్వు ఇవ్వదు ప్రభువా. అవమానాలు, గాయాలు, కష్టాలు ఎందుకు ఈ శ్రమలు పడుతున్నావు అండి? మీరు పొందబో మహిమ ఎదుట ఇప్పుడు మీరు పడుతున్న శ్రమలు ఎన్నదగినవి కావు. ప్రకటన గ్రంథం చదివినాడే ధ్యానించాం, కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేవు. అక్కడ కూడా వెళ్ళి ఆడాలనుకుంటున్నారా? అక్కడ కూడా వెళ్ళి బాధలు పడ ఏం లేదండి. అక్కడ నిత్యానందం, అక్కడ మహామహిమలోనికి వెళ్ళిపోతాం, రేపు పాటుని వెళ్ళిపోతాం అండి. కనుక ఇక్కడ మనం దేనికి ఇష్టపడాలండి? శ్రమ పడడానికి ఇష్టపడాలి. వాళ్ళు శ్రమలు పడి దేవుని మహిమలోనికి ప్రవేశించారు. లాస్ట్ అండ్ ఆఖరిగా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది మిషనరీ? ఈ యొక్క మిషనరీల యొక్క పర్పస్ ఏంటి? ఎందు గురించి మిషనరీలు? మత్తయి సువార్త 10:16-20 చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 10:16-20. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు, తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టు, గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక. ఏమండి మిషనరీస్ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసండి? తోడేళ్ల మధ్యకి వెళ్తున్నారు. అంటే మనం దక్షిణ భారతదేశంలో క్షేమంగా సేవ చేసుకుంటున్నాం, ఉత్తర భారతదేశంలో పాస్టులు చంపేస్తున్నారండి, పాస్టులు కొడుతున్నారు, చంపేస్తున్నారు. ఒక 3 గంటల ప్రయాణం చేసి మనం వెళ్తే తరగ రాజ్యాల్లో సేవకులు ముక్క ముక్కలుగా నరికేస్తున్నారు, శిరశ్చాదనం చేస్తున్నారు సేవకుల్ని. మౌకమ్మడిగా 20 మంది సేవకులు పెట్టి ఒక గోతులో పేకలు కోసి పడేస్తున్నారు సేవకుల్ని, అందులో చంపబడుతున్నారండి. ఎక్కడికి వెళ్తున్నాం అండి మన సేవకుల్ని? తోడేళ్ళ మధ్యకి వెళ్తున్నాం. అటువంటి భయంకరమైన శ్రమలు మనకి ఇక్కడ లేవు కానీ ఎక్కడ కూడా మనం ఎవరి మధ్యని సంచరిస్తున్నాం అండి? తోడేళ్ళ మధ్యనే సంచరిస్తున్నాం. ఎవరు ఈ తోడేళ్ళు అండి? చాలా భయంకరమైన తోడేళ్ళు. ఎవరండి? నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు సంఘానికి శ్రమ తెస్తున్నారు, క్రైస్తవులకి శ్రమ తెస్తున్నారు. ఇవాళ క్రైస్తవ సంఘము నామకార్థ క్రైస్తవులు హింసింపబడుతుంది, అన్యులవలు కాదు. కానీ యేసు ప్రభు గారిని అప్పగించాలండి. ఎక్కడి నుంచి వచ్చాడండి అప్పగించేవాడు? 12 మంది అపొస్తలుల నుంచే వచ్చాడు. ఇవాళ నీ సంఘం పాడిచాలంటే నీ సంఘంలోనే ఒకటి తయారవ్వాలి. ఇవాళ నీ ఇల్లు పాడవ్వాలంటే నీ ఇంట్లోనే ఒకటి తయారవ్వాలి. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. చదువునది ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు, తోడేళ్ల మధ్యకి వెళ్తున్నాం మనం. మనుషులు కాదు తోడేళ్ళు, వాళ్ళు మనుషు రూపంలోనే ఉంటారు కానీ తోడేళ్ళు వాళ్ళ. నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను. ఏంటి ఎలా ఉండాలంటండి సేవకుడు? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనే ఉండండి. అంటే మీరు ఆలోచించండి, మన వచ్చిన సేవకుడు మీ పాస్టర్ గారి గురించి ఏం చెప్పాడు? మీ పాస్టర్ గారికి వివేకం ఉందని చెప్పాడా లేదని చెప్పాడా? ఏమంటే మీరు నాకు ఒక సమస్య చెప్పండి, దాని సమాధానం నా దగ్గర ఉండదు వెంటనే. మీరు ఎలా ముగించగానే ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా చేయాలి నాకు డగ్గడగ మీరు అర్థమైపోతుంట. ఒక మనిషి నాతో మాట్లాడుతుంటే వాడికి ఏం సమాధానం చెప్పాలో వెంటనే నాకు తెలుస్తుంటుంది. నా జ్ఞానం కాదు అది, ఎవరి జ్ఞానం ఉండేది? పరిశుద్ధాత్మ జ్ఞానం. ఇవాళ సేవకు కూడా ఎందుకు పడైపోతున్నారంటే వివేకం లేకపోవడం. ఏంటి సంఘంలో పనిచేయడం అంత సులువైన పని? ఎవరుంటారు అందులో? తోడేళ్ళు ఉన్నాయి. ఎవరు తోడేళ్ళు? ఎవరు తోడేళ్ళు కాదు తెలుసుకోవాలి కదా. ఏమండి అమ్మాయి అందమైన బొమ్మలాగా ఉందంటే తోడేళ్ళు అందమైన బొమ్మలాగే ఉంటుంది. సంసోరుని నాశనం చేసిన తోడేళ్ళు అందమైన తోడేలా కాదండి, చాలా అందమైన తోడేళ్ళు. ఎవరు? డెలీలా గారు.
ఇని ఏలియన్ పరుగులు తీసించిన తోడేలు ఎవరండి? యజ్బెల్ రాయి. అందమైన ఆవిడే కదా, చాలా అందమైన తోడేలు. తోడేళ్ళతో చాలా కష్టం అండి. తోడేళ్ళు ఎవరు? మనుషులు ఎవరు? నీకు కీడు చేసేవారు ఎవరు? నీకు మేలు చేసేవాడు ఎవరు? నీకు తెలియాలంటే నీకు ఏంటి కావాలండి? వివేకం కావాలి. ముందు నీకు వివేకం లేదని తెలిస్తే కదా వివేకం కావాలనే పాయింట్ వస్తుంది. నీకు జ్ఞానం లేదని తెలుసుకుంటేనే కదా జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం ఒకటికే నువ్వు కొద్దుగా ఉన్నదా? అది దేవుడిని అడగాలంటే నేనే జ్ఞానం అనుకోండి, నువ్వెందుకు దేవుని అడుగుతావు? బుద్ధిహీనుడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తన జ్ఞాని అనుకుంటాడు. తన జ్ఞాని ఎవడు అనుకుంటాడో వాడే బుద్ధిహీనుడు. పాములు వలె వివేకులుడు, పావురముల వలె నిష్కపటులైండి. నిష్కపటులై ఉండండి. ఏమండి, నేను దీవించబడడానికి రెండు కారణాలండి, రెండు నేను చాలా సిన్సియర్గా పాటిస్తానండి. నాకు చాలా వివేకం వాడతాను, అలాగే నిష్కపటంగా ఉంటాను. నేను ఎవరికి నా జీవితంలో పీడి చేయలేదండి, నేను ఎవరికి నేను అపకారం చేయలేదండి. మీరెవడికైనా అపకారం చేస్తుంటే సార్, అది మీ పిల్లల మీద కొడుతుందండి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల దోషము ఆ పిల్లల మీదకి వస్తుంది. తల్లిదండ్రులు రోదన చేసి ప్రార్థన చేయాలి. బిడ్డలను నిందించకండి, మిమ్మల్ని మీరు నిందించుకోండి. ఇవాళ నా కుమారుడు ఇలాగున్నాడంటే రండి, ప్రతిరోజు ఉదయం 4:30 వేసి నా కుమారుడు ప్రార్థన చేస్తాను. నా అధికారాన్ని కానీ, నా శక్తిని కానీ, నా బలాన్ని ఎక్కడా దుర్వినియోగపరచలేదండి. నిష్కపటంగానే జీవించాను. కారణం ఏంటంటే నేను ఎక్కడ పొరపాటు చేసినా అది నా కుమారుడి మీద పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫలములను చూసి చెట్టు గురించి తెలుసుకుంటారు. పిల్లలకి నేర్పించాలి మనం. బాలుడు నడవలసిన త్రోవని నేర్పించాలి. ఎలా నేర్పించాలో ద్వితీయ దేశ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడ్డదండి. వాళ్ళకి బాసికలుగా కట్టండి, వాళ్ళ చేతికి నడిగట్లుగా కట్టండి. ఆ గౌరుల మీద రాయండి ఆ మాటలు, మీ ద్వారబంధాల మీద రాయండి, నీళ్ళల్లో పెట్టండి ఆ మాటలు. అని సైమిల్ బాబుకి అమ్మగారు వాక్యాన్ని రాసి ఇచ్చారు, చదువు అప్పగించారు సైమిల్ బాబు. మా అమ్మ వాక్యం చెప్తేనే భోజనం పెట్టేది, కుటుంబ ప్రార్థన అయితేనే భోజనం, లేకపోతే భోజనం పెట్టేది కాదు మా అమ్మ. చాలా క్రమశిక్షణ పెంచారు మా తల్లిదండ్రులు, అదే క్రమశిక్షణ మా బిడ్డలకి. చాలా జాగ్రత్తగా ఆలోచించేసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మామూలు వలే వివేకము కలిగి ఉండండి. ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో ఉన్నాను, స్నేహితులు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు నాకు ఏం చేస్తారా, కీడు చేస్తారా, మేలు చేస్తారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వివేకం కలిగి ఉండాలి. దానితో ఏంటి ఉండాలండి? నిష్కపట ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇవాళ మార్గదర్శకులైన మిషనరీస్ అనే వాళ్ళని ధ్యానించండి. ఇవాళ ఇక్కడున్న మనందరం మిషనరీస్ మీద, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఒక మిషనరీగా పనిచేయాలి. ఇవాళ మన ఇళ్ళల్లో, మన గ్రామాల్లో ప్రభుని ఎరగని వారు చాలామంది ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం, వాళ్ళకి వెళ్ళి ప్రభుని అందిద్దాం. సమయం చాలా దగ్గరగా ఉందండి. ప్రభు మధ్యాకర్షణ త్వరగా రాబోతున్నారు. అనేకులకి వెళ్ళి సువార్తను అందిద్దాం. మొట్టమొదటిగా ప్రభువుని రక్షకుడిగా మనం కలిగి ఉందాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుందాం. అనేకులకు ప్రభువుని మనం అందిద్దాం. అదే మిషనరీస్ పని, అదే మిషనరీస్ పని. దేవుడు ఈ సమయంలో నిన్ను నన్ను ఒక మిషనరీగా పిలుస్తున్నాడు. ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభు నేను రోజుకు ఒక్కరికైనా సరే ఈ సువార్త చెప్తాను ప్రభు, రోజుకు ఒక్కరికైనా మిమ్మల్ని అందిస్తాను ప్రభు అని ఒక నిర్ణయం తీసుకున్నా ఈ సమయంలో. ప్రార్థన చేసుకున్నా ఎవరు మటుకు వారు మహాపక్షు చదువుతండి. ఏసునైనా కృపామైనా ఈ సమయంలోనైనా పైనర్ మిషనరీస్ మహానుభావులు, విద్యావంతులు, వాళ్ళు ధన సంబంధమైన జీవితాలు, సుఖ జీవనాలు విడిచిపెట్టి ఎన్నో కష్టాలు పడి, ఆహారానికి కష్టపడి, తోడేళ్ళ మధ్యని పరిచర్య చేసి కొట్టబడి
చంపబడి నీ కొరకు సాక్షులుగా జీవించబడ్డారు నాయన. ఇక్కడ ఉన్న మేమందరము నాయన ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్తికురాలుగా, ఒక్కొక్కరు ఒక సువార్తికుడిగా నీ సువార్తను అనేకులకు అందించే బిడ్డలుగా మమ్మల్ని మలచుమని మా తుది శ్వాసం గారు నీ సాక్షులుగా జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.